వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూహెచ్ బిఎస్సి నర్సింగ్ బీపీటీ పీబీ నర్సింగ్ కోర్సెస్ సంబంధించి స్ట్రే వేకెన్సీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వెబ్ ఆప్షన్ సంబంధించి డేట్ అండ్ టైమింగ్స్ ఏంటి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో వెబ్ ఆప్షన్ సంబంధించి డేట్ అండ్ టైమింగ్ ఆల్రెడీ స్క్రోలింగ్ కూడా రన్ అవుతుంది మనకు ఎయిట్ ఏఎం సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి సిక్స్ పిఎం ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మనకు టైం అయితే డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వచ్చు ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరంటే ఫస్ట్ వన్ మీరు ఇప్పటివరకు ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ ఇచ్చినా కానీ సీట్ అలాట్మెంట్ కానీ స్టూడెంట్స్ ఉంటారు కదా కంప్లీట్గా ఇప్పటివరకు నాకు ఏ కాలేజీలో సీట్ రాలేదు అనే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సీట్ అలాట్మెంట్ అయ్యి ఏదైనా కాలేజీలో జాయిన్ అయిపోయిన స్టూడెంట్స్ మీరు స్లైడింగ్ కోసం చూస్తూ ఉంటే కంపల్సరీగా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీకు స్లైడింగ్ ద్వారా వేరే కాలేజీలో సీట్ వస్తే మళ్ళీ వేరే కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు అంటే మీకు ఇప్పటి వరకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చినా కానీ జాయిన్ కాని స్టూడెంట్స్ ఉంటారు కదా ఏ ఫేజ్లో సీట్ వచ్చినా జాయిన్ కానీ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అవుతారు అలాగే మీకు సీట్ వచ్చారు కానీ మీరు జ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా అలా క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారు మీరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు ఓన్లీ ఇప్పటి వరకు సీట్ రాని స్టూడెంట్స్ సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ క్లాసెస్తో ఉన్న స్టూడెంట్స్ అయినా సరే మీరు స్లైడింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సైట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ దీని లింక్ పైన క్లిక్ చేసేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీట్ వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ న్యూగా ఏ కాలేజ్ అయితే అలాట్ అయితే ఆ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ